ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి, నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది। అందరికీ నమస్కారం, ఉగాది పండుగ శుభాకాంక్షలు। ఉగాది మన తెలుగు వారికి చాలా ప్రత్యేకమైన పండుగ, ఎందుకంటే ఉగాది రోజు నుంచే మన తెలుగు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది। జనవరి 1st కి ఎలాగైతే ఇంగ్లీష్ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందో అలాగే ఉగాది రోజు నుంచి మన కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది। నాకు ఇప్పటికీ గుర్తే మా డాడీ ఎవ్రీ ఇయర్ ఉగాదికి ఉగాది పచ్చడి చేస్తుండే, అలాగే ఏదో ఒక స్పెషల్ రెసిపీ ప్రిపేర్ చేస్తుండే బ్రౌన్ రైస్ తో। సో అందుకే ఈ రోజు ఈ వీడియో నేను మా డాడీకి డెడికేట్ చేస్తున్నా। డాడీ నాకు తెలుసు నువ్వు ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూనే ఉంటావు, వి రియల్లీ మిస్ యు అలాట్। సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మా డాడీ కోసం ఉగాది పచ్చడి నేను ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే బ్రౌన్ రైస్తో హెల్తీగా మామిడికాయ పులిహార ప్రిపేర్ చేస్తున్నాను అండ్ రైతా। సో ఈ 3 రెసిపీస్ ఈ వీడియోలో ప్రిపేర్ చేయబోతున్నాను। సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇన్ టు కిచెన్లోకి వెళ్ళిపోదాం అండ్ ముందుగా ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। సో లెట్స్ గో। పచ్చి మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి, బెల్లం తురుము, కారం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు రసం, చింతపండును నానబెట్టుకున్న తర్వాత వచ్చేదే చింతపండు రసం అన్నమాట। ఈ రసాన్ని మనం యూజ్ చేస్తాం। ముందుగా మనం బెల్లం తురుము వేద్దాం। ఫస్ట్ స్వీట్ కారం, ఉప్పు, కొత్త మామిడి చిగురు పచ్చ, చేదు, వేప పువ్వు చేదు, కొమ్మల గుంపుల కోయల కోసేరేల పులుపు, ఆల్రెడీ చింతకాయ రసం కాబట్టి వగరు, మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసినారు, కొట్టి ఆశలతోని కొత్త ఊసలతోని పల్లె పల్లె గుండె నిండగా వచ్చి మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది। ఇదే ఉగాది పచ్చడి, ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి। ఉగాది పచ్చడి ఎందుకు ప్రిపేర్ చేస్తారంటే మన జీవితంలో సుఖాలు ఆనందాలు బాధలు చాలా ఉంటాయి కదా, అలానే ఉగాది పచ్చడిలో కూడా షడ్రుచులు అంటే 6 రుచులతో తయారు చేస్తారు। తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు, ఈ 6 రుచులతో ఉగాది పచ్చడిని తయారు చేస్తారు అండ్ ఉగాది రోజు తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే జీవితంలో మంచి జరుగుతుంది। సో తప్పకుండా మీరు కూడా ఉగాది రోజు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోండి। మామిడికాయ పులిహారకి కావాల్సిన పదార్థాలు, నానబెట్టిన బ్రౌన్ రైస్ 1 గ్లాస్ తీసుకున్నా నేను, నానబెట్టిన బ్రౌన్ రైస్, మామిడికాయ తురుము, పచ్చిమిర్చి, వేపిన పల్లీలు, నువ్వుల పొడి, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తురుము, హింగ్ పౌడర్, ఆవాలు, జీలకర్ర, పసుపు। వాటర్ తీసుకున్నాను నేను, 1 గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్ తీసుకున్నా, సో దానికి డబుల్ వాటర్ అన్నమాట, 1 గ్లాస్ అయితే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి। సో ఫస్ట్ వాటర్ని ఉడికిస్తున్నా, సో బాయిల్ చేస్తున్నా, ఈ వాటర్లో కొంచెం పసుపు వేద్దాం, బ్రౌన్ రైస్ వేసి కుక్ చేయాలి, బ్రౌన్ రైస్ వేసేద్దాం। బ్రౌన్ రైస్ కుక్ అవుతూ ఉంటుంది, అంత లోపల మనం తాలింపు వేద్దాం। ఓకే, బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది। సో ఇప్పుడు మామిడికాయ పులిహారలోకి తాలింపు వేసుకుందాం, ఫస్ట్ ఆవాలు, తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అల్లం తురుము, ఇంగువ, కరివేపాకు, పల్లీలు అయిపోయింది। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం। మామిడికాయ పులిహారలోకి బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది, తాలింపు కూడా రెడీ అయిపోయింది। సో ఈ బ్రౌన్ రైస్ ఒక గిన్నెలో వేసుకొని తాలింపు ఇంకా మామిడికాయ తురుము నువ్వుల పొడి అన్నీ కలుపుకుందాం, ఓకేనా, పులిహార కలుపుదాం। రండి, బ్రౌన్ రైస్ తీసుకుంటున్నా, ఇదే బ్రౌన్ రైస్।
మళ్ళీ బ్రౌన్ రైస్ రీడుతూ ఈ బ్రౌన్ రైస్ లోకి మామిడికాయ తురుము వేస్తున్నా పులుపు రావాలి కదా పల్లే సీమకు వందాలతే నువ్వుల పొడి నువ్వులు పల్లెలు కలిపిన పొడి టేస్ట్ కోసం ఓ సంతోషాలే పొంగే కొంచెం పచ్చిమిర్చి ది ఉత్సవాలా జల్లే తాలింపు వేసేస్తున్నా ఇందులోకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్ లో తీసుకొని ఫైనల్ గా డెకరేట్ చేసుకుందాం సీమ పంట చేల పచ్చదనం ఉగాది ఏ తెలంగాణ చెమట చుక్క సిరి సంపద ఉగాది మామిడికాయ పులిహోర లోకి మనకి పెరుగు చట్నీ కావాలి కదా అందుకే నేను ముల్లంగి పెరుగు చట్నీ చేస్తున్నా సో దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ముల్లంగి రెడ్డిష్ ముల్లంగి ఒక ముల్లంగి తీసుకున్నాను పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసా కొత్తిమీర తాలింపు కోసం చీజ్ జీలకర్ర హింగ్ పౌడర్ ఆవాలు పెరుగు నువ్వుల పొడి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ నువ్వుల పొడి ఉంది కదా కొంచెం తీసుకుందాం ఇందులోకి పచ్చిమిర్చి పెరుగు పెరుగు ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే పెరుగు పచ్చడి కాబట్టి పెరుగే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులోకి ముల్లంగి తీసుకుందాం ఇందులోకి తాలింపు వేయాలి రెడీ అయిపోయింది మిశ్రమం ఇందులోకి తాలింపు వేయాలి జీలకర్ర ఆవాలు తో తాలింపు వేద్దాం కొత్తిమీరతో డెకరేట్ చేద్దాం ఆవాలు వేస్తున్నా సుఖము సమముగా చూడే జీలకర్ర కొంచెం మిల్క్ క్రీమ్ తాలింపు వేసేద్దాం ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ ముల్లంగి పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది మామిడికాయ పులిహోరలోకి ముల్లంగి పెరుగు పచ్చడితో కలుపుకొని తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది సో ముల్లంగి పెరుగు పచ్చడి అయిపోయింది ఒకసారి చూడండి ఎలా వచ్చిందో చెమైన సంస్కృతికి ఇది శ్రీకారం మామిడికాయ పులిహార వితౌట్ ఆయిల్ అండ్ సాల్ట్ ముల్లంగి పెరుగు పచ్చడి వితౌట్ ఆయిల్ అండ్ సాల్ట్ అలాగే ఉగాడి పచ్చడి ఈ మూడు రెసిపీస్ నేను ఉగాడి స్పెషల్గా ప్రిపేర్ చేశాను సో రెడీ అయిపోయాయి చూసారు కదా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో ఈ వీడియో మా డాడీ కోసం మా డాడీ ఏ ఫెస్టివల్ వచ్చినా మా కోసం ఏదో ఒక స్పెషల్ ప్రిపేర్ చేస్తుండే బట్ ఇప్పుడు మా డాడీ మాతో లేరు సో డాడీ నువ్వు ఎక్కడున్నా మమ్మల్ని చూస్తూనే ఉంటావు నీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ కావాలి సో నీ కోసం కేవలం నీ కోసం నేను కుకింగ్ నేర్చుకొని బ్రౌన్ రైస్తో మామిడికాయ పులిహోర చేశాను అలాగే ముల్లంగి పెరుగు పచ్చడి అండ్ ఉగాడి పచ్చడి కూడా చేశాను సో ఈ మూడు రెసిపీస్ నీకోసమే డాడీ సో నీకే అంకితం ఇస్తున్నా ఈ వీడియో సో నువ్వు ఎక్కడున్నా చూసి నన్ను బ్లెస్ చేయాలి అండ్ రియల్లీ 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 మిస్ యూ సో మచ్ సో వి లవ్ యూ సో మచ్ అండ్ రెస్ట్ ఇన్ పీస్ డాడ్ దిస్ ఉగాడి స్పెషల్ వీడియో ఇస్ బీన్ డెడికేటెడ్ టు మై లవ్లీ డాడ్ We love you so much and we miss you daddy and I hope you will be watching me so my daddy kosam special ga nenu ee moodu recipes nechukoni chesanu so meeku ee video nachindani aashisthunnanu so please like cheyandi share cheyandi and comment cheyandi and please do subscribe to my youtube channel revathi ka adda kane bell icon untundi please on cheskondi appudu nenu ee video pettina meeku notifications ostayi so that's it happy ugadi once again so enjoy the festival with all your family members and love you dad and this video is for you lots of love your Revathi